రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో అస్సలు ఊహించలేము, ఏది చెప్పలేం కూడా. ఇక 115 మందితో కేసీఆర్ మొదటి విడత లిస్టును అనౌన్స్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్గా మారాయి. అయితే ముఖ్యంగా కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు. ఒక అధినేతగా గతంలో నందమూరి తారక రామారావు టీడీపీ నుంచి, ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేయగా మరో స్థానం తెలంగాణలోని కల్వకుర్తి నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ హిందూపురంలో గెలవగా కల్వకుర్తిలో ఓడిపోవడం జరిగింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి మొగల్తూరులో అలాగే తిరుపతిలో రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది. అక్కడ మొగల్తూరులో సొంత జిల్లా పుట్టిన ఊరు కావడం, ఆ తిరుపతిలో ఆయన పోటీ చేయడం జరిగింది. కానీ తిరుపతిలో గెలవడం, మొగల్తూరులో చిరంజీవి స్వయంగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయగా ఒకటి భీమవరం, మరొకటి గాజువాకలో పోటీ చేసినప్పటికీ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల ఆయన పోటీ చేస్తున్నారు. గత రెండు దఫాలుగా ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత గజ్వేల్ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ ఈసారి గజ్వేల్తో పాటు కూడా ఆయన కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తాను స్వయంగా ఇక్కడ నుంచి కేసీఆర్ని పోటీ చేయాల్సిందిగా తాను కోరానని చెప్పి గతంలో పలుమార్లు ఆయన చెప్పడం జరిగింది. అక్కడ కేసీఆర్ పోటీ చేస్తున్నారు, ఒకటి గజ్వేల్లో పోటీ చేయగా మరొకటి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గజ్వేల్లో కేసీఆర్ ఆ ఓటమి భయంతోనైనా కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారంటే కేసీఆర్కి అక్కడ ఎప్పుడు గెలిపే గజ్వేల్ చూసుకుంటే గజ్వేల్లో ఆయనకు ఎదురనేది లేనేలేదు. 2014లో కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అక్కడ కేసీఆర్ గెలవడం జరిగింది. ఇక 2019లో ముందస్తు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గతంలో పోటీ చేసినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆ దఫా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ కేసీఆర్కి ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదని చెప్పుకోవాలి. అయితే గజ్వేల్లో కేసీఆర్ విజయం ఖరారు అయినప్పటికీ ఆయన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఇంకా పటిష్టంగా కావాలి. గతంలో నిజామాబాద్ జిల్లాలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అక్కడ నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడం జరిగింది. ఈ దానికి కారణంగా నిజామాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టంగా మారాలి. అక్కడ కూడా ఆయన అక్కడ బాధ్యత తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో కూడా పార్టీ పునర్వైభవం బాగా పటిష్ట అవుతుంది అని చెప్పేసి ఆయన ఒక ఈక్వెషన్తో ఆయన పోటీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇంకా కేసీఆర్ స్ట్రాటజీ అయితే మనము అంచనా వేయలేము. ఎందుకంటే గజ్వేల్లో ఆయన విజయం ఖరారుగా ఉన్నప్పటికీ ఆయన కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనేది ఎన్నికల తర్వాత ఆయన గెలిచిన తర్వాత తెలుస్తోంది. అప్పటివరకు అయితే వేచి చూడాలి.